అత్యంత సున్నిత ప్రాంతంగా పేరున భైంస పట్టణంలో ఈ రోజు దుర్గాదేవి నిమజ్జనం జరుగుతోంది. పట్టణంలోని గడ్డన్న శుద్ధవాగు ప్రాజెక్టులో దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్రలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం భైంసలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎస్ భైంసా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్ చెప్పండి, దుర్గాదేవి నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? రాజశ్రీ, పూర్తిగా ఏదైతే నిర్మల్ జిల్లా భైంసా పట్టణం సమస్యాత్మకంగా గతం నుండే ఉందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఆందోళనలు గతంలో జరిగిన విషయం రాష్ట్రం అంతా తెలిసింది. ప్రధానంగా భైంసా పట్టణంలో 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దుర్గా నవరాత్రుల్లో నేడు నిమజ్జనం కారణంగా పూర్తిగా భైంస ఒక రకంగా పోలీస్ వలయంలో తీసుకోవడం జరిగింది. ఏఎస్పీ కార్గే ఆధ్వర్యంలో ప్రధానంగా బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒటౌలి ప్రాంతం నుండి నేరుగా దాదాపుగా భైంస పట్టణంలో 25 దుర్గాదేవిను ప్రతిష్ట దుర్గాదేవి పూజలు చేశారు. దుర్గాదేవి విగ్రహాలు 25 ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అక్కడ నుంచి నేరుగా ఒటౌలి ఏరియా ఒటౌలి దగ్గర నుంచి మొదలుకొని నేరుగా ఈ ప్రాంతం నుండి ప్రధాన రహదారి గుండా నేరుగా గడ్డన్న వాగులో నిమజ్జనం అయితే చేస్తారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఒకసారి పూర్తిగా మనం గమనించినట్టు కనుకైతే దీనికి సంబంధించి ఏదైతే 2008 దుర్గా నవరాత్రుల్లోనే అల్లర్లు జరగడం జరిగింది. అల్లర్లో భాగంగానే అది రాష్ట్రం అంతా పాకడం జరిగింది. అందుకోసమని చాలా సునీతమైన ప్రాంతం కాబట్టి సునీతమైన ఇష్యూ కాబట్టి ఏదైతే పూర్తిగా భైంస పట్టణానికి సంబంధించి దుర్గా నవరాత్రులను చాలా ప్రతిష్టంగా పోలీసు కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిమజ్జనంలో భాగంగానే ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు అమర్చారు. సీసీటీవీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఎస్పీ అక్కడే ఉండి భైంస పట్టణంలో నుండి ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రధానంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసులను అలర్ట్ చేస్తున్నారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఆ రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క విగ్రహానికి నేరుగా 50 పోలీసుల చొప్పున ఒక్కొక్క విగ్రహానికి ఏర్పాటు చేస్తూ ఎవరిని కూడా బయటికి ఇష్టానుసారంగా తిరగకుండా ఎవరు కూడా ఆ ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపడుతున్నారు. ముందుగానే ఎవరైతే గతంలో కొంతమంది అల్లర్లు ఉన్నారో వారిని నేరుగా భైంస చుట్టుపక్కల ఉండకుండా ముందుగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నేరుగా కార్గే ఆధ్వర్యంలో అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఏదైతే గతంలో జరిగిన ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి చాలా ప్రతిష్టంగా మానిటరింగ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఐజీ నాగిరెడ్డి కూడా దీనిపై పొద్దున్నే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినట్టు మన స్వతంత్రకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండానైతే ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. రాజశ్వరి, థ్యాంక్ యూ. రవినాయక్.